దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూదరి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మే నెలలో అంటే కేరళ శాస్త్రం ప్రకారం మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిది, పరిహారం కూడా తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్య నమః. చూసే విచ్చవంతులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి. ఏది ఉన్నా ఏది ఉండకపోయినా కష్టాలన్నీ ఉండకూడదు. ఎప్పుడైనా మీనరాశికి పట్టిన వంటి శనిదోషం ద్వారా ఏళ్ళనాటి శనిదోషం వల్ల విపరీతమైన వంటి ఒక కష్టాలు రావటం వల్ల జరుగుతుంటాయి. కష్టాలంటే ఆయనకే వస్తాయా అంటే తనకే వస్తుందని కాదు, చుట్టూ ఉన్న వాళ్ళతో పాటు మీకు కష్టాలు వస్తాయి. ఇంట్లో ఉన్న వాళ్ళతో కష్టాలు వస్తాయి, పరివారంతో కష్టాలు వస్తాయి, సంతానంతో కష్టాలు వస్తాయి. సో ఈ రకంగా కొద్దిగా మీకు ఇంపాక్ట్ బాగా పడుతూ ఉంటుంది. మెంటల్గా టెన్షన్స్ బాగుంటాయి, వీళ్ళకి ప్రెషర్స్ బాగా పడుతుంటాయి, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, రకరకాలమైనటువంటి ఇబ్బంది పడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా చేయాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించవలసినటువంటి విషయం ఉంది. ఎటువంటి జాగ్రత్త వహించాల్సిన విశేషం ఉందంటే, ఈ మీనరాశి వాళ్ళు ఆ విషయంలో ఏదైనా మాట్లాడేస్తారు, ఆ విషయంలో ఏదైనా చెప్పేస్తారు. ఎందుకంటే ప్రభావం మైండ్ మెంటల్గా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. సో ఉద్యోగం పరంగా చూసుకున్నా, వ్యాపారం పరంగా చూసుకున్నా, మరి ఏదైనా అనేక రకాల రంగంలో ఉన్న వాళ్ళకైనా, మరి అదే విధానంగా రాజకీయ నాయకుల్లో మీరు ప్రవేశిస్తున్నారు, మీరు రాజకీయంగా ఇప్పుడు పోటీ పడుతున్నారంటే పోటీ చేయకుండా ఉండకపోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ విజయతత్వం అనేది మనకు కనపడటం లేదు కాబట్టి మీరు పోటీ చేయకపోవడమే మంచిది. నేను పోటీ మీరు చేశాను అనుకోండి, ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు డబ్బులు పోతే పేరు పోతుంది ఏమండి. కాబట్టి మీరు బ్యాక్ సపోర్ట్ స్లీపింగ్ పార్ట్నర్గా ఉండడం చాలా ఉత్తమం. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని స్లీపింగ్ పార్ట్నర్గా ఉండడం చాలా ఉత్తమం. ఆ మాదిరి మీరు ముందుకు ప్రొసీడ్ అయిపోవచ్చు. గ్రహస్థితి అనుకూలంగా మీకు అంతగా అభివృద్ధిగా లేవు కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్త వహించవలసి వచ్చింది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే ప్రత్యేకంగా శని సింగాపూర్కి వెళ్ళి ఏమో నా మనకు మహారాష్ట్రలో ఉంటుంది, ఇది ఒకటి మాత్రమే మహారాష్ట్ర సైడ్ వెళ్ళాలి, నార్త్ సైడ్ అటు వెళ్తే అంటే సిరుడికి దగ్గరగా ఉంటుంది. అక్కడ శని సింగాపూర్ రోజు అక్కడ విశేషంగా స్వామివారికి తైలాభిషేకం చేస్తారు, స్వామివారికి అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు, సహస్ర అభిషేకం చేస్తారు. విశేషమైన వంటి ఒక పూజ ఫలితం లభిస్తుంది. ఎప్పుడైతే కూడా శనీశ్వరునికి మీరు పూజ ఆరాధన చేస్తున్నారో, శనీశ్వరునికి మీరు బాగా గట్టిగా మీరు పట్టుకొని ప్రార్థన చేస్తే దివ్యమైన వంటి ఒక ప్రసాదం లభ్యం అవుతుంది. కానీ నేను నిత్యంగా ప్రతి శనివారం ప్రతి మంగళవారం వెళ్తున్నానండి, శనీశ్వరునికి పూజ చేస్తున్నాను, ఆయన నాకు తగ్గట్లేదని అనకూడదమ్మ. మీకు పట్టింది ఎలాంటి శని నుంచి ఉపశమనం జరగాలి. ఇప్పుడు పుండు అయింది, ఆ పుండుకు మందు రాసుకొని నొప్పి తగ్గించుకోవాలి తప్ప పుండు ఎండదు, అది ఎప్పుడు ఎండాలంటే అప్పుడే ఎండుతుంది. సో ఆ రకంగా ఉంటుంది. సో ఈ రకమైనటువంటి పరిహారం మరి దానికి దానం ఏ విధానంగా చేసుకుంటే సరిపోతుంది గురుగారు అంటే, నేను ఇదివరకు కొన్ని కార్యక్రమాలు కూడా చెప్పి ఉన్నాను. మా అమావాస్యకు వచ్చే 3 రోజుల ముందు శని రోజున త్రయోదశి వస్తుంది. దాన్ని శని త్రయోదశి అంటారు, శని పరిచి అని మన తమిళ్లో అంటుంటారు, మలయాళం అంటుంటారు. ఆ రోజు కిలంబావు నువ్వులు నూనె తీసుకెళ్ళి చక్కగా ఒక మంచి బ్రాహ్మణుడికి చూసి 1,116 ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోండి. అలా ప్రతి నెల వచ్చినప్పుడల్లా మీరు చేస్తుంటే అద్భుత ఫలితం లభిస్తుంది, స్వామి అనుగ్రహిస్తారు, చాలా సంతోషపరిస్తారు. అలానే ఈ నెలలో ఉండి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందంటారు, ఆర్థికంగా చూసుకున్నట్లయితే వ్యాపారంకి కొద్దిగా మీకు లాభం చూసుకున్నా కూడా కొద్దిగా బాగానే ఉంటుందమ్మా. ఎందుకంటే శని గట్టిగా ఉన్నాడు కాబట్టి మీకు మానసిక ఒత్తిడిలో ఉంటున్నాయి కాబట్టి ధనం పైన మొత్తం మీకు పెద్దగా ఒత్తిడులు ఏం పడవు. ధనాలు అన్నీ రావటము, బిజినెస్ డెవలప్మెంట్ కావడం అన్నీ కూడా బాగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది అంటారు. అసలు వస్తుంది కానీ ఎలా వస్తుంది, అలా పోతూ ఉంటుంది. దాన్ని ఆపుకోవడానికి స్టాపర్ కావాలి. స్టాపర్ అంటే నిలుపుకోవడం అనేటువంటి శక్తి కావాలి. దానికి ఏదైనా మీ వైఫ్ని పార్ట్నరో, మీ కొడుకుని పార్ట్నరో, మనకి ఎవరినైనా ఒకటే జాయిన్ చేసుకోవాలి కొద్ది రోజుల వరకు. మీ రాశి చేంజ్ అవుతావు అప్పుడు మీకు మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది. సోషల్గా మీరు మూవ్మెంట్ అవ్వాలి, ప్రతిదీ కూడా ఇమోషనల్గా పోకూడదు,
ఈ మీనరాశి వాళ్ళు ఏంటంటే ప్రతిదీ ఇమోషన్గా వెళ్ళిపోతారు. చిన్న చిన్న విషయానికి పెద్దగా చేసుకుంటారు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా పట్టు చూసి చూడనట్టుగా విని విన్నట్టుగా వెళ్ళిపోతే ఈ జీవితం ఇది సాఫ్ట్గా సాగిపోతుంది. అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? ఉంటాయండి. అంటే ఎలాంటివి ఉంటాయి అంటే రకరకాలమైనటువంటి వ్యాధులు రకరకాలంగా ఉంటుంది. ఈ మే నెలలో మాత్రం చాలా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరంగా మానసిక పరంగా అనేక రకమైన ఒత్తిడి ఉంటే ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం జరగాలంటే మృత్యుజయ మంత్రాన్ని జపించుకోవడము చాలా ఉత్తమం. శనీశ్వరుని గాయత్రి జపించుకోవడం చాలా ఉత్తమం. శనీశ్వరునికి ప్రత్యేకమైన వంటి శని త్రయదోషి శని పరిచి రోజునే విశేషమైన వంటి ఫలితం లభించి చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత మీకు ఏదైనా ఇంక పవర్ఫుల్ మంత్రాలు కావాలి గురుగారికి మేము ఇంట్లో కూర్చొని జపం చేసుకుంటే మా ముఖ్య స్కూల్ అయ్యే నెంబర్కి మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా అటువంటి మంత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు జీవితంలో మంచి మార్పు రావడం జరుగుతుంది. వివాహానికి సంబంధించి కూడా ఎలా ఉంటుందండి? వివాహానికి కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇప్పట్లో వాళ్ళకి గట్టి బలం లేదు కాబట్టి వివాహానికి కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే పరిహారం కూడా మీరు చెప్పింది చేస్తే సరిపోతుంది. చాలా చక్కగా తెలియజేశారండి. అంటే కేరళ శాస్త్రం ప్రకారం మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందని. ధన్యవాదాలు. నమస్తే. చూసారా కదండి, అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటలు మనకి తెలియజేశారు. కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.